ఢిల్లీ ముంబైలోని బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి ఇవి దాడులు కావని కేవలం సర్వే అని ఐటీ చెబుతున్న విమర్శలు మాత్రం వెల్లువెత్తుతున్నాయి దీనిపై న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ ఎన్బిడిఏ కూడా స్పందించింది అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేసింది ఏ సంస్థ అయినా సరే చట్టానికి లోబడే ఉండాలి మీడియా గొంతు నొక్కాలని ప్రయత్నించడం ముమ్మాటికి తప్పు జర్నలిస్టులు మీడియా సంస్థల స్వేచ్ఛను హరించడం సరికాదు ఇలాంటి చర్యలు రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును దెబ్బతీస్తాయి ఇవి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అని ఎన్బిడిఏ వ్యాఖ్యానించింది ఇలాంటి సర్వేలు చేపట్టడం అంటే మీడియాను వేధించడమే అని తేల్చి చెప్పింది ఎన్బిడిఏ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ప్రతిష్టకు మచ్చ తెచ్చి పెడుతుందని అసహనం వ్యక్తం చేసింది రెండు వేల రెండు గుజరాత్ అల్లర్లకు సంబంధించి బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీపై నిరసనలు వెల్లువెత్తడం ఆ డాక్యుమెంటరీని కేంద్రం నిషేధించిన విషయం తెలిసిందే మరోవైపు భారత్లో బీబీసీ ఛానల్ ప్రసారం కాకుండా బ్యాన్ చేయాలని వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది హిందూ సేన ఈ పిటిషన్ వేయగా దీనిపై విచారణకు సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది ఇది పూర్తిగా తప్పుదోవ పట్టించే పిటిషన్ అన్న సుప్రీంకోర్టు అసలు ఇలా ఎలా వాదిస్తారని పూర్తిగా ఆ ఛానల్ పై సెన్సార్ విధించాలా ఇదేం పిటిషన్ అంటూ సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది